ఎలా ఉన్నారు సో గైస్ ఈ రోజు టాపిక్ లోని మనం మనీకి సంబంధించినంత వరకు ఇప్పటికిప్పుడు మనం ఏదైనా చేయాలి మనీ గురించి మనం మానిఫెస్టేషన్ చేయాలి అంటే ఇక్కడ నేను ఒక ఫోర్ వేస్ లోని మనీని మనం మానిఫెస్ట్ చేసే విధానం గురించి చెప్తాను అదేంటి అనేది చూద్దాము ఫోర్ వేస్ ఇన్ ద సెన్స్ లైక్ యు నో మన ఎన్ని విధాలుగా అంటే ఈ ఫోర్ రూల్స్ కనుక మీకు ఎప్పుడు కూడా అబ్జర్వ్ చేసుకుంటూ ఉన్నట్లయితే మీరు మనీ మేనిఫెస్టేషన్ చేయడం అనేది చాలా ఈజీ అవుతుంది ఓకే సో ఇందులో ఫస్ట్ది ఏంటంటే ఇప్పుడు కూడా ఓపెన్ మైండెడ్గా ఉండండి ఓకే ఫస్ట్ పాయింట్ ఇప్పుడు ఓపెన్ మైండెడ్గా ఉండండి ఓపెన్ మైండెడ్గా ఉండడం అంటే ఏంటంటే అవకాశాలు అనేవి మనకి ఏ విధంగా ఎప్పుడు ఎలా వస్తాయి అనేది మనకి తెలియదు సో యూ షుడ్ బి రెడీ టు రిసీవ్ ఎనీథింగ్ ఎంత రెడీగా ఉండాలి అంటే ఇప్పుడున్న పరిస్థితుల్ని మినిట్ టు మినిట్ ఇండస్ట్రీస్ చేంజ్ అవుతున్నాయి ఒక రకంగా చెప్పాలంటే మినిట్ టు మినిట్ మనకు వచ్చేటటువంటి పరిస్థితులు చుట్టూ ఉండేటటువంటి అవకాశాలు ప్రపంచంలో చాలా విధాలుగా ఆ పరిశ్రమలకి తగ్గట్టుగా మనుషులు మారిపోతున్నారు వాళ్ళ వే ఆఫ్ థాట్స్ మారిపోతున్నాయి అన్నీ చేంజ్ అయిపోతున్నాయి సో యూ షుడ్ బి రెడీ ప్రతి దానికి కూడా ఓపెన్ మైండెడ్గా ఉండండి రెడీగా ఉండండి ఏది ఏ అవకాశం ఏ స్థాయిలోకి ఏ విధంగా ఎలా తీసుకెళ్తుందో మనకు తెలీదు సో యూ షుడ్ బి రెడీ ఇన్ రిసీవింగ్ మోడ్ తీసుకోవడానికి వాటిని యాక్సెప్ట్ చేయడానికి సిద్ధంగా ఉండండి దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్ విచ్ యూ హ్యావ్ టు లర్న్ మీరు ప్రతిదీ మీరు ఎప్పుడైతే మిమ్మల్ని మీరు అనుమతిస్తూ ఉంటారో వచ్చే ప్రతి అవకాశానికి కూడా ఓకే ఐఎమ్ రెడీ అనేది మీరు ఎప్పుడైతే చెప్తూ ఉంటారో అది మిమ్మల్ని చాలా డిఫరెంట్ వేలో తీసుకెళ్తుంది సో యూ షుడ్ బి ఓపెన్ మైండెడ్ అండ్ నెక్స్ట్ ఆల్వేస్ ప్రాక్టీస్ పాజిటివ్ అఫర్మేషన్స్ పాజిటివ్ అఫర్మేషన్స్ అనేవి ఎప్పుడైతే మనం ఎప్పుడు ప్రాక్టీస్ చేస్తూ ఉంటామో అది ఎప్పుడు కూడా మనకి చాలా రకాలుగా హెల్ప్ చేస్తూ ఉంటుంది ఎంత హెల్ప్ చేస్తూ ఉంటుందంటే మనం మనల్ని మనం చేంజ్ చేసుకోవడానికి మన గోల్స్ వైపుకి మనం వెళ్ళడానికి ఆ అఫర్మేషన్స్ అనేవి చాలా అందులోని పాజిటివ్ అఫర్మేషన్స్ అనేవి చాలా చాలా బాగా మనకి మన ఇన్డెప్త్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ని పెంచడానికి ఇది చాలా బాగా ఉపయోగపడతాయి అండ్ ఇంకొకటి ఏంటంటే వీటి ద్వారాగా మనకు వచ్చే అవకాశాలని మనం గుర్తించగలుగుతాం ఓకే సో మీరు ఎప్పుడు కూడా అఫర్మేషన్స్ అనేవి పాజిటివ్ అఫర్మేషన్స్ని పెట్టుకొని పాజిటివ్ అఫర్మేషన్స్ మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేసే వాటిల్ని ప్రాక్టీస్ చేయడం అనేది చేసుకోండి ఓకే అండ్ ఇంకొకటి చాలా చాలా ఇంపార్టెంట్ ఏంటి అంటే కనుక గోల్ సెట్టింగ్స్ ఈ గోల్ సెట్టింగ్స్ అనేవి కనుక మీరు కరెక్ట్గా పెట్టుకోలేదు అంటే కనుక అంటే మీరు ఈ గోల్ సెట్టింగ్కి సంబంధించి ఏది మనల్ని డబ్బు వైపుకి మన గోల్ వైపుకి నడిపిస్తుంది అనే దాన్ని కనుక మీరు కరెక్ట్గా నిర్దేశించుకోకుండా దాని మీద ఫోకస్ చేయకుండా దానికి సంబంధించిన వాటి మీద ఆలోచనలు చేయకుండా ఉన్నట్లయితే మనం ఎలాంటి వాటిని కూడా ఎలాంటి ఎంత ఓపెన్ మైండ్ ఉన్నా ఎన్ని అఫర్మేషన్స్ చేసినా ఉపయోగం లేదు సో మీరు దేని గురించి అయితే మీరు గోల్ పెట్టుకున్నారో మనీ గోల్ ఎంతైతే పెట్టుకున్నారో దాని గురించి మిమ్మల్ని మీరు ఎప్పటికప్పుడు క్వశ్చన్ చేసుకుంటూ ఎప్పటికప్పుడు ఆ వేలో వెళ్ళడానికి ట్రై చేయండి ఓకే దిస్ ఈజ్ ద థర్డ్ వన్ అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏంటంటే మ్యాక్సిమం వాల్యూ యాడెడ్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఇన్ ద సెన్స్ ఆఫ్ మనీ ఎక్స్చేంజ్లోని మీరు మనీకి బదులుగా ఎంత వాల్యూ ఇస్తున్నారు ఎంత ఇంటెన్షనల్గా ఎంత గ్రేట్ఫుల్గా ఉన్నారు మీ గోల్కి సంబంధించినంత వరకు మీరు ఎంత మనీకి ఎక్స్చేంజ్లోని ఏ టైప్ ఆఫ్ వాల్యూని సర్వీస్ని మీరు ప్రొవైడ్ చేయగలుగుతున్నారు అనేది కూడా ఇక్కడ ఇంపార్టెంట్ సో అది కూడా మీరు ఎలా ఉండాలి అంటే కంపల్సరీగా 10x వాల్యూ ఇవ్వడానికి ట్రై చేయండి సో దట్ 10x వాల్యూ ఎప్పుడైతే ఇస్తారో మీరు ఆటోమేటిక్గా మీకు కావాల్సినవి మీకు జరిగిపోతాయి ఓకే సో ఎవ్రీడే ఒక 20 మినిట్స్ నాది కాదు అనుకుని వీటి మీద కనుక మీరు కాన్సన్ట్రేషన్ చేస్తే ఖచ్చితంగా మీరు అనుకున్నది మనీని చాలా ఫాస్ట్గా మీరు గ్రో చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఫస్ట్ షుడ్ బి రెడీ మోడ్ ఓపెన్ మైండెడ్గా ఉండండి రెడీ మోడ్లో ఉండండి అండ్ నెక్స్ట్ పాజిటివ్ అఫర్మేషన్స్ని బాగా ప్రాక్టీస్ చేయండి గోల్ సెట్టింగ్స్ చేసుకోండి కంపల్సరీగా గోల్స్ ఏమైతే ఉన్నాయో ఆ గోల్ సెట్టింగ్స్ చేసుకోండి ఆ గోల్ సెట్టింగ్కి తగ్గట్టుగా మనం ఏం యాక్షన్స్ తీసుకుంటున్నామో ఏ విధంగా ఉన్నామో మన లైఫ్లోకి ఎంత మనీని మనం యాక్సెప్ట్ చేస్తున్నాం అనేది
క్లియర్గా ఫోకస్డ్గా ఉండండి. అండ్ ఫోర్త్ వన్, కంపల్సరీగా మన ఇంటెన్షనల్గా మనకు వచ్చేటటువంటి మన మనీ ఏదైతే ఉందో దానికి సంబంధించి మీరు ఎంత ఎక్స్చేంజ్ వాల్యూ ఇవ్వగలుగుతున్నారు, ఎంత వరకు మీరు దాన్ని మేనేజ్ చేయగలుగుతున్నారు, మనీని కరెక్ట్గా మేనేజ్మెంట్ ఎట్లా చేస్తున్నారు, ఎట్లా సర్వీస్ ఇస్తున్నారు, ఎంత వాల్యూతో మీరు అవతల వాళ్ళకి ఎక్స్చేంజ్ చేస్తున్నారు మనీకి అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా మీరు ముందుగానే ప్రిపేర్ చేసుకొని ఒక సెట్ ఆఫ్ రూల్స్ని మీరు ప్రిపేర్ చేసుకోకుండా ఉన్నట్లయితే మనీ మేనిఫెస్ట్ చేయడం కష్టం. మనీ మేనిఫెస్ట్ చేయాలి అంటే కంపల్సరీగా ఇవన్నీ కూడా మీరు చేసి తీరాల్సిందే. ఓకే, సో గైస్ ఎవ్రీ మంత్ లాగే నేను మనీకి సంబంధించినటువంటి 3 డేస్ అబండెన్స్ ప్రోగ్రామ్ ఒకటి కండక్ట్ చేస్తున్నాను. దానికి సంబంధించిన డీటెయిల్స్ నేను మీకు ఇందులో ఇస్తాను. ఎవ్రీ మంత్ ఉంటుంది, మీరు డైరెక్ట్గా పేమెంట్ చేసి దాంట్లోనే జాయిన్ అయిపోవచ్చు 3 డేస్. నెక్స్ట్ అప్కమింగ్ నెక్స్ట్ వీక్లో ఉంది మనకి, నెక్స్ట్ ప్రాబబ్లీ 4th. ఓకే, సో ప్రాబబ్లీ ఫిబ్రవరి 10th ఉంటుంది మనకి. 10th, 11th, 12th 3 డేస్ ఉంటాయి. సో ఈ 3 డేస్ ప్రోగ్రామ్ మీరు కండక్ట్ అటెండ్ అవ్వాలి అనుకుంటే కనుక లింక్ అది నేను డిస్క్రిప్షన్లో ఆల్రెడీ ఇచ్చాను, మీరు జాయిన్ అయిపోవచ్చు గ్రూప్లోని. డైరెక్ట్గా ఆ రోజు ఈవినింగ్ 7 o'clockకి మీకు 10 మినిట్స్ బిఫోరు గ్రూప్లోని మీకు జూమ్ లింక్ ప్రొవైడ్ చేస్తాను, అండ్ వీ కెన్ డిస్కస్ అబౌట్ మోర్ అబౌట్ దిస్ మనీ. ఓకే, సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు క్లాస్కి అటెండ్ అవ్వండి. సో నెక్స్ట్ ఎవ్రీ సాటర్డే మనకి 10 o'clockకి లా ఆఫ్ అట్రాక్షన్ ఫ్రీ క్లాస్ ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా ఆ క్లాస్కి కూడా అటెండ్ అవ్వచ్చు. యా, వీ హ్యావ్ ఎ ప్లాన్ ఫర్ దిస్. ఒక మంత్లో 2-4 వీక్స్ ఉన్నప్పుడు 2 వీక్స్ సాటర్డేస్, 2 వీక్స్ సండేస్ కండక్ట్ చేద్దామని ఒక ఐడియాకి వచ్చాము. సో దట్ ఐ విల్ డిస్కస్ ఆన్ దిస్ సాటర్డే. రేపు క్లాస్కి అందరూ అటెండ్ అవుతారు అనుకుంటున్నాను. మ్యాక్సిమం అవకాశం ఉన్న వాళ్ళందరూ కూడా మార్నింగ్ 10 o'clock అటెండ్ అవ్వడానికి ట్రై చేయండి. ఓకే గైస్, మరి కొత్త టాపిక్తో మళ్ళీ కలుద్దాం.